ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన అలయ బలయ కార్యక్రమం ఈ సంవత్సరము మన తెలంగాణ గవర్నర్ ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన త్రిపుర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి, అలాగే అనేకమైనటువంటి అనుభవాలతోటి అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి తెలంగాణ యొక్క ఉన్నటువంటి గవర్నరు, నేను వారికి అలయ బలయ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నా. అలాగే నా పక్కన కూర్చున్నటువంటి గుర్మన్ సింగ్ కౌర్ గారు కెప్టెన్, ఆయన మిలిటరీలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి చివరికి ఈరోజు ఉత్తరాఖండ్ గవర్నర్గా ప్రకృతికి ప్రతీకంగా నిలబడి అక్కడ దేవాలయాలు అన్ని ప్రకృతిని కాపాడుతున్నటువంటి మహానుభావుడు మన యొక్క ఉత్తరాఖండ్ గవర్నర్. అలాగే చాలా పెద్ద సీనియర్ నాయకుడు, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి కానీ గవర్నరు, రాజస్థాన్ మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్గా పనిచేసి అనేక సంవత్సరాల నుంచి నిస్వార్థంగా గ్రామీణ ప్రజల సేవ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. అలాగే నా సోదరుడు, మిత్రుడు, ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపర్ల కుటుంబంలో జన్మించి ఈరోజు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించి మేఘాలయలో గవర్నర్ కావడము మనందరికీ చాలా సంతోషమైన విషయం. అలాగే మన కేంద్ర మంత్రి మిత్రుడు కిషన్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ లక్ష్మణ్ గారు, కోదండరామ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మా యొక్క మల్లేశం గారు, పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ హనుమంతరావు గారు, వేద్ కుమార్ గారు, మల్లేశం గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, మా యూనివర్సిటీ నుంచి, రోటక్ యూనివర్సిటీ నుంచి మా యొక్క ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఆయన శ్రీమతి కౌర్ గారు, వాళ్ళిద్దరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. మిగతా మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అలాగే ఇంకా బూర నరసయ్య గౌడ్ గారు, పాత ఎంపీ, ఇంకా అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి కోదండరామ్ గారు, తెలంగాణ ఉద్యమంలో అతి ప్రముఖమైన పాత్ర నిర్వహించినటువంటి నాయకుడు కోదండరామ్ గారు, అలాగే వకలాబనం శ్రీనివాసరావు గారు, రఘునందన్ రావు ఎంపీ, ఈటల రాజేంద్రరావు గారు ప్రస్తుతం విచ్చేసినటువంటి మల్కాజ్గిరి ఎంపీ వేదిక మీద కూర్చోవలసిందిగా ఓ కురిసి పెట్టినాను, వేసి అలా కూర్చోబెట్టండి. అలాగే ఇంకా అనేక మంది పెద్దలు, ముఖ్యమంత్రి గారు 1:30కి వస్తామని చెప్పినాడు, జానారెడ్డి గారు వచ్చిపోయినారు, వినోద్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎంపీ, అలాంటి అనేక మంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలయబలయ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను ఈరోజు హర్యానా గవర్నర్గా ఉన్నాను కాబట్టి హర్యానా గవర్నర్గా ఉన్నా నేను తెలంగాణ బిడ్డనని నేను మీకందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. అందుకనే ఈ అలయబలయ కార్యక్రమం 2005 నుంచి దీన్ని ఒక సౌహృద్భావ వాతావరణంతో ప్రేమ ఆత్మీయత అన్ని విధాలుగా కలిసిమెలిసి ఉండాల, అలాగే ప్రకృతిని ఆరాధించాల. ఈసారి ఈ 2024లో జరిగినటువంటి అలయబలయలో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే మన తెలంగాణలో ఉన్నటువంటి చేతి వృత్తులు, గీత, చేనేత, అదేవిధంగా గొల్ల కార్మికులు, దాంతోపాటు కమ్మరి, కుమ్మరి, కంసాలి, ఇట్లాంటి అనేకమైనటువంటి వృత్తులు ప్రదర్శించబడ్డాయి. అందుకనే ఇవన్నీ కూడా ఈ ఉత్సవంలో ప్రధానమైనది తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క దీన్ని బాగుపరచాలని
దాంతోపాటు ఈసారి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానించినాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోతున్నానని వారు తెలియజేశారు. ఆయన నా మనసారా నేను కోరుతున్నాను, రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఆత్మీయతతో తెలుగు ప్రజలందరినీ కూడా ప్రేమతో సౌహృద్భావంతో పరస్పరమైన సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో నంబర్ వన్ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వారు కూడా ఇంతకుముందే వచ్చిపోయినారు, కానీ వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల ఆయన పూర్తిగా కార్యక్రమంలో పాల్గొనలే, సందేశం ఇయ్యలే. కానీ వెంకయ్య నాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారు, ఉమా గారు వాళ్ళు కూడా పాల్గొన్నారు. నేను ఒకటే విషయం చెప్తున్నాను, మనందరము ఐకమత్యమే బలం, ఐకమత్యంతో ఉండి మనం ముందుకు సాగాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ